హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ మనోజ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం అందులో ఉన్న త్రీ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే కన్సిస్టెన్సు ఇట్లా త్రీ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ టెస్ట్ ఫర్ కన్సిస్టెన్సీ అండ్ హ్యాన్స్ సాల్వ్ ది సిస్టమ్ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ కన్సిస్టెన్సీగా ఉందా లేదో చెక్ చేయడానికి ఎగ్జాంపుల్ చూడండి టెస్ట్ ఫర్ కన్సిస్టెన్సీ అండ్ హ్యాన్స్ సాల్వ్ ది సిస్టమ్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ త్రీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ టూ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ గివెన్ ఎక్స్ ప్లస్ అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి రాసుకోవాలి గివెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ త్రీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ టూ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన ఇచ్చిన ఈక్వేషన్ని బేస్ చేసుకొని క్యాపిటల్ ఏ రాసుకోవాలి క్యాపిటల్ ఎక్స్ రాసుకోవాలి క్యాపిటల్ బి అనేది రాసుకోవాలి ముందు క్యాపిటల్ ఏ రాసుకోవాలి ఏ ఎలా రాసుకోవాలి స్మాల్ ఎక్స్ ముందు ఎంత ఉంది వన్ ఉంది స్మాల్ వై ముందు వన్ ఉంది స్మాల్ జెడ్ ముందు వన్ ఉంది నెక్స్ట్ స్మాల్ ఎక్స్ ముందు వన్ స్మాల్ వై ముందు మైనస్ వన్ ఉంది జెడ్ ముందు టూ ఉంది ఎక్స్ ముందు త్రీ వై ముందు వన్ జెడ్ ముందు వన్ ఎస్ నెక్స్ట్ ఎక్స్ ముందు టూ ఉంది నెక్స్ట్ వై ముందు మైనస్ టూ ఉంది జెడ్ ముందు త్రీ ఉంది అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ ఏ అనేది రాసుకున్నాం క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై స్మాల్ జెడ్ నెక్స్ట్ క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్స్ అనేవి రాయాలి కాన్స్టెన్స్ ఏమిటి ఇక్కడ సిక్స్ ఒకటి ఫైవ్ ఒకటి ఎయిట్ ఒకటి సెవెన్ ఓకే గైస్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం క్యాపిటల్ ఏ రాసుకున్నాం క్యాపిటల్ ఎక్స్ రాసుకున్నాం ఎక్స్ అనే క్యాపిటల్ ఏ రాసుకున్నాం క్యాపిటల్ ఎక్స్ రాసుకున్నాం క్యాపిటల్ బి కూడా రాసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి మన క్యాపిటల్ ఏ ఏ బి అంటే ఏ మ్యాట్రిక్స్ మరియు బీలోని కాన్స్టెన్స్ను రెండింటిని కలపాలి కలిపితే ఒక మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అయ్యింది ఓకే ఆ మ్యాట్రిక్స్ వచ్చేటప్పుడు వన్ 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 సిక్స్ వన్ మైనస్ వన్ టూ ఫైవ్ త్రీ వన్ వన్ ఎయిట్ టూ మైనస్ టూ త్రీ సెవెన్ ఓకే గైస్ మనకి ఏ ఇస్ టు బి అనే మ్యాట్రిక్స్ వచ్చేసింది గైస్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన ఈ నాన్ హోమోజీనియస్ అంటే ఇక్కడ మనం నాన్ హోమోజీనియస్ చేసేటప్పుడు ఎప్పుడైనా రోజే ఉపయోగిస్తాం కాలమ్స్ని అస్సలు ఉపయోగించం ఓన్లీ రోజే ఉపయోగిస్తాం కాలమ్స్ని ఉపయోగించం రోజును ఉపయోగించేటప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఎక్కడి దాకా చేయాలి ఆల్రెడీ మీకు చెప్పా మ్యాట్రిక్స్ అనేది వన్ జీరో 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 అంటే ఆ ఫామ్ వచ్చినప్పుడు చేయాలి అది ఎప్పుడు ఓన్లీ రోజు ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ ఫామ్ వచ్చిన వరకు చేయాలి ఆల్రెడీ మనకి రో వన్లో వన్ ఉంది కాబట్టి చేంజ్ చేయటం అవసరం లేదు నెక్స్ట్ రో టూలో జీరో అవ్వాలి రో టూలో జీరో అవ్వాలి కాబట్టి ఆర్ టూ మైనస్ ఆర్ వన్ చేస్తున్నా నెక్స్ట్ రో త్రీలో ఫస్ట్ ఎలిమెంట్ జీరో చేస్తున్నా ఆర్ త్రీ మైనస్ త్రీ ఆర్ వన్ చేస్తున్నా నెక్స్ట్ ఫోర్త్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ జీరో కావడం కోసం ఆర్ ఫోర్ మైనస్ టూ ఆర్ వన్ చేస్తున్నా అలా చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ అండ్ మ్యాట్రిక్స్ ఏంటి వన్ 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 సిక్స్ అంటే ఫస్ట్ రో యాస్టీజ్గా రాసిన నెక్స్ట్ ఆర్ టూ మైనస్ ఆర్ వన్ కాబట్టి వన్ మైనస్ వన్ జీరో నెక్స్ట్ మైనస్ వన్ అండ్ మైనస్ వన్ మైనస్ టూ టూ మైనస్ వన్ వన్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ వన్ నెక్స్ట్ ఆర్ త్రీ మైనస్ త్రీ ఆర్ వన్ చేస్తే త్రీ మైనస్ త్రీ జీరో వన్ మైనస్ త్రీ మైనస్ టూ వన్ మైనస్ త్రీ మైనస్ టూ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎయిట్ మైనస్ ఎయిటీన్ మైనస్ టెన్ నెక్స్ట్ ఆర్ ఫోర్ ఇంప్లాయిస్ ఆర్ ఫోర్ మైనస్ టూ ఆర్ వన్ చేస్తున్నా టూ మైనస్ టూ జీరో మైనస్ టూ మైనస్ టూ ఫోరు త్రీ మైనస్ టూ వన్ సెవెన్ మైనస్ టూ మైనస్ ఫైవ్ మీరు కనుక ఇక్కడ గమనిస్తే మనకి రో వన్లో ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఉంది రో టూలో ఫస్ట్ ఎలిమెంట్ జీరో ఉంది ఇప్పుడు ఏంది రో త్రీలో సెకండ్ ఎలిమెంట్ని జీరో చేసుకోవాలి రో ఫోర్లో సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్ని జీరో చేసుకుంటే మనకు కావాల్సిన రిజల్టెంట్ ఫామ్ వచ్చేస్తుంది రో టూ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను రో త్రీలో రో ఫోర్లో ఉన్న సెకండ్ హెల్మెట్ జీరో చేస్తున్నాను అందుకోసం ఏ ఆపరేషన్ చేస్తు ఏ ఆపరేషన్ తీసుకుంటానంటే ఆర్ త్రీ ఇంప్లైస్ ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ తీసుకున్నాను సేమ్ ఆర్ ఫోర్ ఇంప్లైస్ ఆర్ ఫోర్ మైనస్ టూ ఆర్ టూ తీసుకున్నా అంటే ఇక్కడ ఆర్ వన్ ఆర్ టూ సేమ్ యాస్టిజ్ అంతే ఉంటాయి వన్ 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 సిక్స్ జీరో మైనస్ టూ వన్ మైనస్ టూ ఇక్కడ ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ కాబట్టి జీరో ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ కాబట్టి జీరో మైనస్ జీరో జీరో మైనస్ టూ మైనస్ ఆఫ్ మైనస్ టూ అంటే జీరో నెక్స్ట్ మైనస్ టూ మైనస్ వన్ అంటే మైనస్ త్రీ మైనస్ టెన్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే మైనస్ నైన్ నెక్స్ట్ ఆర్ ఫోర్ ఇంప్లైస్ ఆర్ ఫోర్ మైనస్ టూ ఆర్ వన్ చెప్పే టూ ఆర్ టూ చెప్పాక జీరో మైనస్ జీరో జీరో మైనస్ ఫోర్ మైనస్ మైనస్ ఫోర్ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ జీరో నెక్స్ట్ వన్ చూడండి వన్ మైనస్ టూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ మైనస్ టూ మైనస్ త్రీ ఓకే గై మనకి రిజల్టెంట్ వెక్టార్ వచ్చే మ్యాట్రిక్స్ వచ్చే లోపల వన్ 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 సిక్స్ జీరో మైనస్ టూ వన్ మైనస్ వన్ జీరో జీరో మైనస్ త్రీ మైనస్ నైన్ జీరో జీరో మైనస్ వన్ మైనస్ త్రీ మీరు కానీ గమనిస్తే మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఉంది సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ జీరో ఉంది థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ జీరో ఉంది నెక్స్ట్ ఎలిమెంట్ కూడా జీరో ఉంది ఫోర్త్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ జీరో ఉంది నెక్స్ట్ ఎలిమెంట్ జీరో ఉంది ఫోర్త్ రోలో మనకి థర్డ్ ఎలిమెంట్ జీరో అయితే మనకు ఆల్సిన రిజల్ట్ అండ్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది అంతటా ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తాము ఓకే గైస్ ఇక్కడ మనకి ఫోర్త్ రోలో థర్డ్ ఎలిమెంట్ జీరో రావటం కోసం ఫోర్త్ రోలో థర్డ్ ఎలిమెంట్ జీరో రావటం కోసం నేనేం చేస్తున్నాను అంటే ఫోర్త్ రోలో థర్డ్ ఎలిమెంట్ జీరో రావటం కోసం నేనేం ఏం అంటే ఆర్ ఫోర్ ఇంప్లైస్ త్రీ ఆర్ ఫోర్ మైనస్ ఆర్ త్రీ చేస్తున్నాను ఆర్ ఫోర్ ఇంప్లైస్ త్రీ ఆర్ ఫోర్ మైనస్ ఆర్ త్రీ చేస్తున్నాను చేస్తే వన్ 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 సిక్స్ జీరో మైనస్ టూ వన్ మైనస్ వన్ జీరో జీరో మైనస్ త్రీ మైనస్ నైన్ అంటే త్రీ రోజు వరకు కామన్గా ఉంటాయి ఫోర్త్ రోజు లోపల జీ త్రీ ఆర్ ఫోర్ మైనస్ ఆర్ త్రీ కాబట్టి జీరో మైనస్ జీరో 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 మైనస్ జీరో జీరో నెక్స్ట్ మైనస్ త్రీ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ అంటే జీరో నెక్స్ట్ మైనస్ నైన్ ప్లస్ నైన్ మైనస్ నైన్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే జీరో ఓకే గైస్ ఇంతటితో ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తాయి అండ్ ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ మనం ఇందాక ఏ అనేది మ్యాట్రిక్స్ ఎక్కడి వరకు తీసుకోవాలని చెప్పాను ఓన్లీ త్రీ రోస్ అంటే త్రీ కాలమ్స్ అంటే ఇక్కడ మనకి మొత్తం ఫోర్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫోర్ కాలమ్స్లో ఇందాక ఏ అనే మ్యాట్రిక్స్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి త్రీ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇక్కడ చివరిలో మనకు వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్లో త్రీ కాలమ్స్ని యూజ్ చేయాలి త్రీ కాలమ్స్ని యూజ్ చేస్తే ఈ త్రీ కాలమ్స్లో ఈ త్రీ కాలమ్స్ని ర్యాంక్ ఆఫ్ ఈ త్రీ కాలమ్స్ని ఏ మ్యాట్రిక్స్ అంటాడు ఇక్కడ ర్యాంక్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి వన్ వందగా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వన్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫర్ ర్యాంక్ చి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ త్రీ ఉన్నాయి కాబట్టి దేర్ ఫర్ ర్యాంక్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు త్రీ ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబేబీ అంటే టోటల్ ర్యాంక్ ఆఫ్ ఏబేబీ అంటే టోటల్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోవాలి టోటల్ మ్యాట్రిక్స్లో మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని త్రీ ఉన్నాయి టోటల్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ త్రీ ఉన్నాయి దేర్ ఫర్ ర్యాంక్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏజ్ టు బి అంటే ఇక్కడ మనకి ర్యాంక్ ఆఫ్ ఏ యొక్క ర్యాంక్ వచ్చే లోపల త్రీ ఏ ర్యాంక్ ఆఫ్ ఏ ఏ బై బి యొక్క ర్యాంక్ వచ్చే లోపల త్రీ బోత్ ఈక్వల్ కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ బీఈ్ ఈక్వల్ టు త్రీ అండ్ ఈ వచ్చిన ర్యాంక్ అనేది దేనికి ఈక్వల్ కావాలి నెంబర్ ఆఫ్ అన్నోస్ ఇక్కడ స్మాలి వచ్చే లోపల నెంబర్ ఆఫ్ అనోస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అనౌన్స్ ఎన్ని ఎక్స్ జెడ్ కాబట్టి త్రీ అంటే ఇక్కడ మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఏ టు బి ఈక్వల్ టు త్రీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ అండ్ స్మాల్ అండ్కి ఈక్వల్ స్మాల్ అండ్ కూడా త్రీ వచ్చింది కాబట్టి దేర్ ఫర్ ద సిస్టమ్ ఈస్ కన్సిస్టెంట్ ఓకే అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కండిషన్ చెప్పాను ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏజ్ టు బీజ్ ఈక్వల్ టు అని అయితే అప్పుడు ఏమైంది ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ద సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అనేది ఉండిద్ది మనకి యూనిక్ సొల్యూషన్ అనేది ఉండిద్ది అండ్ ఇప్పుడు మనం ఆ యూనిక్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి యూనిక్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆల్రెడీ మనకు వచ్చి రిజల్ట్ అండ్ మ్యాట్రిక్స్లో ఏ పా ఆల్రెడీ మనకు వచ్చిన రిజల్ట్ అండ్ మ్యాట్రిక్స్ని బేస్ చేసుకొని రాయాలి ఓకే దాన్ని బేస్ చేసుకొని నేను ఈక్వేషన్స్ అనేది రాస్తున్నా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జడ్ ఈసీ ఈక్వల్ టు సిక్స్ నెక్స్ట్ కానీ చూసుకుంటే జీరో ఎక్స్ ఉంది కాబట్టి జీరో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని రాయట్లే ఎక్స్ని రాయకుండా నేను మైనస్ టూ వై ప్లస్ జడ్ ఈసీ ఈక్వల్ టు మైనస్ వన్ నెక్స్ట్ మైనస్ త్రీ జడ్ ఈసీ ఈక్వల్ టు మైనస్ నైన్ దాని ద్వారా జడ్ ఈసీ ఈక్వల్ టు త్రీ జెడ్ వాల్యూ త్రీ వచ్చింది ఇప్పుడు ఈ వచ్చిన జెడ్ వాల్యూని నేనేం చేస్తాను మైనస్ టూ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ సబ్స్ట్యూట్ చేస్తున్నా చేస్తే మైనస్ టూ వై ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు టూ జెడ్ వాల్యూ త్రీ వచ్చింది వై వాల్యూ టూ వచ్చింది ఇప్పుడు ఈ వచ్చిన ఎక్స్ వై జెడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అనే దాంట్లో సబ్స్ట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ ఫైవ్ దేర్ ఫర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ దేర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వై ఈజ్ ఈక్వల్ టు టూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే మనకు కావాల్సిన యునిక్ సొల్యూషన్ అనేది వచ్చింది ఇది నాన్ హోమోజీనియస్లో కన్సిస్టెన్సీ అయిందో లేదో చెక్ చేయడానికి ప్రాసెస్ ఈ నాన్ హోమోజీనియస్లో ఉన్న అన్ని మోడల్స్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాము కాలం ఆపరేషన్స్ యూజ్ చేయము ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బిల్లే కానీ యాక్టివేట్ చేసుకోండి గైజ్ ఇప్పుడు చెప్పిన ఈ కన్సిస్టెంట్ చెప్పిన పీడిఎఫ్ కావాలంటే దీన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా కావాలంటే ఆ టె ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ మీకు కావాల్సిన పీడిఎఫ్స్ అనేది యాక్సెస్ చేసు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జేఎన్ ఏ వాళ్ళు నా ఛానల్ సపోర్ట్ చేస్తే మీ జేఎన్టీఏ ఆర్ ట్వంటీకి సంబంధించిన ఎం వన్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఎమ్ టూ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే ఎమ్ టూ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తా అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్